ప్రేమను నిలపడానికి అవకాశం లేదు. స్వామీజీ, నాది ప్రేమ నా హృదయంలో ఉండేది, నేను కలుపుకుంటా. కలుపుకో, కానీ రేపు కలతబడి నా దగ్గరికి రావద్దు. నిలుపుకో, కానీ రేపు నువ్వు నిలబడలేకపోతే మాత్రం నేను నిలబెట్టలేను నిన్ను. ప్రేమలకు అంతే ఈ ప్రపంచంలో. ప్రేమల స్వరూపాలు ఆ విధంగానే ఉంటాయి ఈ ప్రపంచంలో. కాబట్టి ప్రేమకు పూర్ణత్వము అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ మనకు లభ్యమయ్యే అవకాశం లేదు. ప్రేమకు పూర్ణత్వం కావాలి అంటే అది కేవలం భగవంతుని యందు లగ్నం చేసినప్పుడే పూర్ణత్వం వస్తుంది, కానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. గురుదేవ, నా అనుభవంలో నీకు చెప్పేదని వినుము, చెప్పరా అంటాడు. అంతే ఇంకా వాడు చెప్తా ఉంటాడు, ఆయన వింటూ ఉంటాడు. వీళ్ళు లేచిపోయి భోంచేసి నిద్రపోతాడు, ఆయన ఏమో బ్రహ్మస్థితిలో ఉంటాడు. ఇది అందువల్ల ఆ సమారాధ్య మధ్య విచార్య, బుద్ధి చేత విచారించాలి. ఏమి విచారిస్తావు? అత విచార కర్తవ్య, ఉన్న వస్తువే కనుక దాన్ని విచారించిన. ఏమిటా విచారం? జిజ్ఞాస. ఏమిటా జిజ్ఞాస? జిజ్ఞాసో ఆత్మవస్తున, అది కనెక్షన్. అలా విచారించిన తర్వాత నిధిధ్యాస్య, నిధిధ్యాస్య, ఆ విచారం చేసి ఏ నిర్ణయాలకైతే వస్తున్నావో ఆ విషయంలోనే స్థిరపరచుకోవడమే నిధిధ్యాస్య. ధ్యానం వేరు, నిధిధ్యాస్య వేరు. నిధిధ్యాస అన్నప్పుడు ఉపనిషత్తుల్లో శ్రవణ మననాలు జరిగిన తర్వాత నిధిధ్యాస అంటే స్థిరపరచుకోవడం. ఎందుకు స్థిరపరచుకోవాలి? గతంలో చాలా అనుభవాలు గడించున్నాం, మళ్ళీ అవి ఏమన్నా తొంగి చూస్తాయేమో, ఇది పోతుందేమో, ఇది కారిపోకుండా ఉండాలి, జారిపోకుండా ఉండాలి, మారిపోకుండా ఉండాలి, మన నుంచి పారిపోకుండా ఉండాలి. అలాంటప్పుడు నిధిధ్యాస దాంట్లో ఉండడం. గురువు చెప్పిన విషయాన్ని కేవలం ఆయన చెప్పిన తర్వాత విని లేచిపోయి మళ్ళీ వచ్చి క్లాసుకు కూర్చుంటూ వచ్చేది, దాని గురించి ఆలోచన చేయాలి. డౌట్స్ ఉంటాయి, వాటిని మననలో నివృత్తి చేసుకోవాలి. నిధిధ్యాస అలా చేసిన తర్వాత యదాప్నోతి, ఇలా గురువు దగ్గర శ్రవణం చేసినటువంటి విద్వాన్ వాడు ఏదైతే పొందుతున్నాడో, యత్ ఆప్నోతి, యత్ నిత్యం బ్రహ్మ ఆప్నోతి, ఏ నిత్యమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని పొందుతూ ఉన్నాడో, తదేవ బ్రహ్మ అహమస్మి, ఆ బ్రహ్మం నేనే. అది దయాళుం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య మధ్య విచార్య స్వరూపం యదాప్నోతి తత్వం సం నిధిధ్యాస్య విద్వాన్ పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. ఈ రెండు శ్లోకాల్లో ఇప్పటికి మనం చూచింది అసలు జీవితానికి ఏం కావాలని చూచాం, మోక్షం ఏమిటో చూచాం, అది ఎలా పొందాలనో చూచాం. యత్ విజ్ఞాయ నరః బంధాత్ ముక్తః, ఏది తెలుసుకుంటే బంధం నుంచి విడిపడిపోతాం అదే మోక్షమని మనకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? పృచ్చేత్ జ్ఞాతవ్యం ఆత్మనః, పృచ్చేత్ గురువు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏమిలే చేయాల్సింది. అదీహి భగవన్ బ్రహ్మ విద్య, హే గురుదేవ నాకు బ్రహ్మ విద్యను బోధించు. నో సెకండ్ పాయింట్, బాగా అర్థం చేసుకోండి. ముముక్షమైనటువంటి వాడు గురువు దగ్గర చేయాల్సింది ఒక్కటే, నాకు బ్రహ్మ విద్యను బోధించు, నీకేం గవన్న ఆయన తెలుసు. అంతేగాని నేను వివేక చూడమని వినాలనుకుంటున్నాను చెప్పు, ఈజీ ఏ పండిట్, లేకపోతే ఇంకోటి వినాలనుకుంటున్నాను చెప్పు. మరి నీకేం కావాలో నువ్వేనా నిర్ణయించుకునేది? ఇవన్నీ అర్థమైతే సమారాధ్య. అసలు గురువుకి నీకేమందించాలో, ఎట్లా అందించాలో, ఎప్పుడు ఏమందించాలో తెలుసు. వీడి మధ్యలో ఒకటి విని, స్వామీజీ విజ్ఞాన నౌక చెప్పారు చాలా బాగుంది, ఇంకేం చేయమంట, దక్షిణ స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ చెప్పిపోయిళ్ళే గతంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో. అవునే, అది కూడా మర్చిపోయావా? ఏం చెప్పింది కూడా మర్చిపోయాను, మళ్ళీ చెప్పంటావు. చెప్తాడు గురువు, ఏముంది ఆయనకు అదే కదా ఆనందం, ఇంకా అంతకన్నా ఏముంటుంది? కానీ విని వదిలిపెట్టడం కాకుండా, అర్థమవుతుంది, విని వదిలిపెట్టడం కాదు. ఇప్పుడు గాడిద ఏమన్నా తిన్నదనుకోండి, అది లోపలికి పోద్ది అంతే, ఇంకేం లేదు, తర్వాత ఏమైపోద్ది మనకే తెలుసు. కానీ ఆవు తిన్న తర్వాత మళ్ళీ నెమరు వేసుకుంటుంది, అందువల్లనే పాలు ఇస్తుందేమో అనుకుంటున్నా నేను. కాబట్టి శ్రవణం తర్వాత మననం జరగాలి, అప్పుడు జ్ఞానక్షీరం వస్తుంది. దేనికోసమైతే మనం ఉన్నామో అది ప్రధానంగా తీసుకోవాలి. కాబట్టి ఈ రెండు జరిగిపోయినాయి. ఇప్పుడు అటువంటి శిష్యుడికి గురువు బోధ చేస్తున్నాడు, ఆయనకి తెలుసు గనక. ఇప్పుడు వాడికి తెలియదు ఏం బోధిస్తాడో, ఆయనకి తెలుసు, నాయన ఆ ఉన్న వస్తువు ఏదో అది బ్రహ్మం, దానికన్నా అన్యంగా నువ్వు లేవు, ఇదే మోక్షం, ఇది జ్ఞాన రూపంలో ఉంది, జ్ఞానం నీకు అందించాలి, కమాన్. యదానంద రూపం ప్రకాశ స్వరూపం నిరస్త ప్రపంచం
పరిచ్ఛేదశూన్యం యదానందరూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేదశూన్యం అహం బ్రహ్మ వృత్యైక గమ్యం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి 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 యత్ ఆనందరూపం సదానంద స్వరూపం స్వాత్మానందం ఏదైతే ఆనంద స్వరూపమో సదానంద స్వరూపమో నిత్యానంద స్వరూపం యదానంద రూపం ప్రకాశ స్వరూపం ఏదైతే ప్రకాశైక స్వరూపమో ఆరనటువంటి వెలుగు నిరస్త ప్రపంచం ఏదైతే ప్రపంచాన్ని నిరసిస్తూ ఉందో నిరాకరిస్తూ ఉందో నిషేధిస్తూ ఉందో ప్రపంచం ఉందంటే అది ఉందని అర్థం ప్రపంచం లేకపోయినా అది ఉంటుందని అర్థం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం పరిమితాలు లేకుండా అపరిమితంగా అనంతంగా ఏదైతే ఉందో అది బ్రహ్మం అహం బ్రహ్మ వృత్యైక గమ్యం అహం బ్రహ్మ నేనే బ్రహ్మము వృత్తి ఆలోచన ఇంకంత ఇంకే లేదు సింపుల్ కన్ఫ్యూషన్ అవసరం లేదు వృత్తి ఆలోచన కాబట్టి అహం బ్రహ్మ వృత్తి ఏకగమ్యం ఓ నేనే బ్రహ్మము అనేటువంటి ఆలోచనకు ఏదైతే గమ్యస్థానమై ఉందో తదేవ బ్రహ్మ అహమస్మి అదే బ్రహ్మం అది నేనే అయ్యున్నాను స్టార్ట్ అయింది నాలెడ్జ్ యదానంద రూపం బ్రహ్మం అనంతం అనంతమైనటువంటి బ్రహ్మ విషయం అజ్ఞాతంగా ఏదైతే మనకు ఉందో ఇది జ్ఞానరూపంలో ఉంది అనుకున్నాం కదూ కనుక మోక్షం జ్ఞానరూపంలో ఉంది బ్రహ్మ ఉంటే బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం ఉండాలి కంప్యూటర్ ఉంటే కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం ఉండాలి కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం కలిగితే కంప్యూటర్ ఏమిటో తెలిసిపోతుంది బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం కలిగితే బ్రహ్మం ఏమిటో తెలిసిపోతుంది అందువల్ల బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం కలిగిన వాడు బ్రహ్మజ్ఞాని బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు ఏమిటా బ్రహ్మజ్ఞానం ఇదిగో ఇది బ్రహ్మం యదానందరూపం ఏదైతే ఆనంద స్వరూపమో మనకు కావాల్సింది అదే కదా తృప్త భవిష్యామి వస్తున్నాం అక్కడికి ఎందుకని తృప్తి చెందలేకపోయాం ఈ ప్రపంచంలో ఆనందాలు లేకనా లేవు ఆనందాలు మనకు ఉన్నాయి అవి ఉపయోగం లేదనుకొని వచ్చాము ఇక్కడికి అండర్స్టాండ్ ఎందుకో తెలుసా ఆ ఆనందాలన్నీ ఉంటూ పోతూ ఉంటాయి వచ్చిన బాధ అదే దుఃఖానికి అవకాశం ఇచ్చే ఆనందం కూడా ఒక ఆనందమా చెప్పండి అందువల్ల ఎక్స్పీరియన్షియల్ బ్లిస్ ఏదైతే ఉందో ఎక్స్పీరియన్షియల్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో జాయ్ ఏదైతే ఉందో అది ఇది కాదు కాబట్టి మన అనుభవంలో ఉండేటువంటి ఆనందం వేరే మనం ఆశించేటువంటి ఆనందం వేరే ఒక్కొక్క ఆయనకు ఒక్కొక్క విషయంలో ఆనందం వస్తుంది ఒక కారణంతో ఆనందం వస్తుంది అది నిమిత్తానంద నిమిత్తం ఒక కారణం ఉంది దానివల్ల నీకు ఆనందం వచ్చింది ఇది నిర్నిమిత్తానంద నిర్నిమిత్తానంద ఏ కారణం లేదు స్వరూపం ఒక దానివల్ల వచ్చింది అనుకోండి ఆనందం అది నిత్యం కాదు ఎందుకని నిత్యం కాదు ఈ ప్రపంచంలో చెప్పండి ఏది ఆనందమో అది ఎట్లా నిత్యం కాదో సింపుల్గా చెప్తా ఏది ఆనందమో చెప్పండి మీరు ఏం చెప్పలే స్వామీజీ నాకు లడ్డు తింటే ఆనందం అంతకుముందు ఉన్నదా తినకముందు అవే తినకముందు ఆనందం ఉంటే ఎందుకు తింటాను స్వామీజీ తింటేనే కదా వచ్చేది తినిన తర్వాత ఉందా లేదు స్వామీజీ అది తినకముందు ఆనందం లేదు తినిన తర్వాత ఆనందం లేదు ఇంకెక్కడుంది ఆనందం తినేటప్పుడే ఉంది నిజమా తినేటప్పుడు ఉందే కొద్దిగా ఉంది స్వల్పం కానీ దుఃఖ మిశ్రితం కాకుండా లేదు అది తమాషా తినేటప్పుడు కూడా ఆ తింటూ ఈ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది ఎండాకాలం వెళ్ళి వేసవిలో కూల్ డ్రింక్ షాపుల దగ్గర తాగుతూ ఉంటారు బాగా అలసిపోయి వచ్చేసి చెమటలు గారుతూ ఉంటాయి ఏమంటే ఫ్రిడ్జ్ ఉందా చల్లగా ఉందా థమ్స్అప్ థమ్స్అప్ ఇస్తాడు స్ట్రా చేసి ఇస్తాడు ఆయన తాగుతూ ఉంటాడు అబ్బా
అలా తాగుతూ తాగుతూ మధ్యలో ఏం చేస్తాడు చూడండి, ఇటుంటుంది తాగుతూ ఉంటాడు మధ్యలో ఇట్లాంటి ఇది బ్యూటీ. ఏమిటో తెలుసా, ఎందుకు చూస్తాడో తెలుసా, దీనివల్ల ఆనందం కలుగుతూ ఉంది. ఒకవైపు నాకు ఆనందాన్ని ఇచ్చేది అయిపోతుందేమో, ఇది సార్ ఇది వ్యవహారం. ఈ ప్రపంచంలో ఎక్కడ మనిషికి ఆనందం కలుగుతూ ఉండినా ఆ కలిగేటప్పుడు కూడా ఏమనుకుంటుంటాడంటే ఇది పోతా ఉంది, ఇది పోతా ఉంది, ఇది పోతా ఉంది, ఇది పోతా ఉంది. హోటల్కి వెళ్ళి పిజ్జా తింటే ఆనందం ఎంత అంటాడు, పిజ్జా ఎంత నా తెలియదు 30 రూపాయలు 40 రూపాయలు ఏదో అన్నాడు అనుకోండి, ఏంటంటే చాలా ఎక్కువగా ఉన్నటువంటి హైదరాబాద్ ఎంత లేదని గుంటూరు కదట అట్లాగా సరే సరే ఇవ్వండి ఇంకేం చేద్దాం అని తీసుకుని తింటా కూడా అవసరం 10 రూపాయలు తీసుకున్నాడు. అంటే పిజ్జా ఏమో రుచి ఏ నాలుగు బాగానే ఉంది కనుక రుచి ఉంది, ఒకవైపు రుచి టేస్ట్ చేస్తూ ఉంది మనసు, ఒకవైపు 40 రూపాయలు పోయింది అనేటువంటి బాధ ఉంటుంది. ఇంతే ఈ ప్రపంచంలో అర్థమవుతుంది, ఏ ఆనందమైనా మనం అనుభవించేదానికి ఆది ఉంది అంత్యం ఉంది, వచ్చిన బాధ ఆరంభాలు కలిగిన ఆనందాలన్నీ ఆరిపోతాయి సార్. అటువంటి ఆరిపోయేటువంటి ఆనందాలు దీపాలు ఏవైతే ఉన్నాయో ఆనంద దీపాలు, వీటి మధ్యలో మనం ఏమీ చేయలేం కనుక అవి నిర్ణయం చేసుకుని ఇక్కడికి వచ్చాం విరక్తితో. నాకు నిత్యానందం కావాలి అని వచ్చాం. యదానంద స్వరూపం, యదానంద రూపం, కాబట్టి ఇది కేవలం స్వరూపం ఆనందం. కాబట్టి అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు, అంటే త్రాడు ఇది పాము కాని దాని యందు పాము అనే భావన అది చూడండి. అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనే భావన. అక్కడుండేది రజ్జువే, రజ్జు అంటే త్రాడు, త్రాడు అక్కడుంది పాము లేదు, పాము కాని దాని యందు, పాము కాని త్రాడు యందు పాము అనే భావన ఇది, ఇది అధ్యాస. ఇది ఎందువల్ల వచ్చింది, అజ్ఞానం వల్ల, అది కనెక్షన్. ఈ అధ్యాస ఎందువల్ల వచ్చింది, అజ్ఞానం వల్ల వచ్చింది. చూసారా ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ విషయం వదిలేయండి, అద్వైతం చెప్పేవాళ్ళు చేస్తారు ఇక్కడ ఒక తమాషా పొరపాటు, అద్భుతమైన పొరపాటు చేస్తారు, అందువల్ల అది అలాగే ఉంటుంది జ్ఞానం రాకుండా. అద్వైతం చెప్పేవాళ్ళ విషయం, ఎందుకంటే గతంలో ఇవన్నీ పడి కొన్ని సంవత్సరాలు పడితే కానీ ఇటువంటివి దొరకలే. మేము కూడా అట్లా అనుకునేవాళ్ళం, అధ్యాస నివారణ అర్థం ఓహో అధ్యాస దొరకాలి, అధ్యాస దొరకాలి అనుకునేవాళ్ళం. బిగ్గినింగ్ 1 or 2 ఎగ్నాస్ ముందుకు వెళ్ళి చూస్తే బిగ్గినింగ్లో నేను చెప్పున్నాను అట్లా, కొందరు నోట్స్లో ఉంది అది, అప్పుడు ఏదో 30 సంవత్సరాల క్రితం ఏమని నాయన అధ్యాస పోవాలి అని. ఎందుకంటే ఆ విధంగా గ్రంథాలు చదివాము అప్పుడు భాష్యం చూడక ముందు, కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళంతా స్వాముల వాళ్ళంతా రాసి ఉంటే అవన్నీ చదివి ఓహో అధ్యాస పోగొట్టుకోవాలి, సర్పం పోవాలి, మనకు రజ్జు తెలియాలి, విశ్వం పోవాలి, పరమేశ్వరుడు తెలియాలి, అందువల్ల అధ్యాసను తొలగించుకోవాలి అని నేను చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, మళ్ళీ కరెక్షన్ చేశారు కాదని. ఎందుకంటే భాష్యానికి పోతున్న విషయం అర్థమవుతుంది. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం, అధ్యాసను తొలగించుకోవడం కోసం కాదు శాస్త్రం ఉండేది, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. వండర్ఫుల్ ఆచార్యులు వారు, ఎందుకో తెలుసా, అధ్యాస అంటే ఏంటి, రజ్జు సర్పవత్ అక్కడ త్రాడు ఉంటే దాంట్లో పామును చూచావు, ఇప్పుడు దాన్ని తొలగించమంటాడు పాముని, కుదరదు అసలు ఉంటే కదా తొలగించడానికి, పాయింట్ అసలు ఏది అక్కడ. ఇప్పుడు మనం అంతా పోయి కట్టెలు ఎత్తుకుని పోయి కొట్టామనుకోండి అది చచ్చేది కొచ్చలేదు, అది ఉంటే కదా చావడానికి, ఉండేదాన్ని చంపాలి కానీ లేని దాన్ని ఏం చంపుతాం. అధ్యాస అంటే లేనిది, అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని ఏందో దాని భావన అధ్యాస. ఆడ రజ్జు ఉంటే దాని సర్పాన్ని చూడడం అధ్యాస, దాన్ని ఏం చంపుతాం ఇప్పుడు ఆడ ఉంటే కదా. అర్థమైంది, ఒకవేళ చంపాలని ప్రయత్నం చేశామనుకోండి అదేంటో అంటే ఎవడైతే ఇది పాము అనుకుని భయపడతా ఉన్నాడో వాడికి చెప్పడం అన్నమాట, నాయన ఇది పాము కాదు అని చెప్పడం, అది అధ్యాస నివారణ. వాడు పాము అంటున్నాడు కనుక ఇది పాము కాదు ఐఎమ్ షూర్, ఇదిగో నువ్వు చూడు కావాలంటే వాడు రాడు దగ్గరికి, అయ్యో పాము అంటాడు, అది పైకి లేచింది అంటాడు, బుస కొడుతుంది అంటాడు, ఎందుకంటే కల్పించాడు అన్నీ, ఇదిగో చూడు నీకు బాధ లేదు నేను చెప్తాను చూడు కావాలంటే నువ్వు రాకపోయినా పర్వాలేదు అని. వాడు అక్కడే ఉంటే వీడు వెళ్ళి దాని మీద కాలు పెట్టి ఇట్టని ఇప్పుడు అర్థమైంది అని ఇది పాము కాదని ఇప్పుడు అధ్యాస పోయింది అనుకుంటారు మీరు, పోలేదు కాలు పెట్టేటంటే కూడాను వాడు పాము కాదని అర్థమైపోయింది వాడికి. ఇప్పుడు అడగండి వాడిని అదేంటి రాని, ఓహో నేను పాము అనుకున్న పాము కాదు కదా ఎందుకంటే నువ్వు కాలు పెట్టావు కనుక, కాదు
ఇప్పుడు ఏంటి చెప్పని బుడ్డ పీలిక అంటాడు దాన్ని. కాదురా అని మళ్ళీ చెప్పామనుకోండి, ఇంతకుముందు కొద్ది విశ్వాసం వచ్చింది కనుక మన మాట మీద, మళ్ళీ అంటాడు భూమి పగులేమో అంటాడు. భూమి పగులు కాదురా, ఏమి కాదు అదిని, అయితే నీటి చారేమో అంటాడు. ఇన్ని చెప్తాడు కానీ త్రాడని మాత్రం వాడు తాడు దిగినా కూడా చెప్పడు. అర్థమవుతుంది, ఎందుకంటే అసలు వస్తువు ఏంటో వాడికి తెలియడం లేదు. ఇది దిస్ ఇస్ ద ప్రాబ్లం. వస్తువు ఎప్పుడైతే వాడికి అర్థం కావడం లేదో, ఇది కాదంటే అది, అది కాదంటే అది, అది కాదంటే అది, ఇది కాదంటే ఇంకోటి, అధ్యాసను తొలగిస్తూ ఉంటే ఇది ట్రబుల్. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం, అధ్యాసను తొలగించడం కోసంగా శాస్త్రం రాలేదు. ఎందుకని? అసలు అధ్యాస ఎందుకు కలిగింది? వాడికి ఆ సూపర్ ఇంపోజిషన్ ఎందుకు వచ్చింది? ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియకపోవడం వల్ల. ఆ ఉన్న వస్తువు ఏదో చెప్పాలి వాడికి, నాయన ఇది త్రాడు అని చెప్పామనుకోండి ఫినిష్. అంతేగాని ఇది పాము కాదని చెప్తే ఇంకోటి అంటాడు, అది కాదని చెప్తే ఇంకోటి అంటాడు, అది కాదంటే ఇంకోటి అంటాడు. కాబట్టి అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం, వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. భగవంతుడు సత్యం, ఆయన జ్ఞానం అనంతం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది స్వరూప జ్ఞానం. కాబట్టి యద్ అజ్ఞానత పాతి విశ్వం సమస్తం వినష్టంచి సద్యో యదాత్మ ప్రబోధే. వస్తు నిర్ధారణార్థం ఎప్పుడైతే ఉన్నది ఇది అని తెలియజేయడం జరిగిందో, ఇక మళ్ళీ అధ్యాసం ఉండేందుకు అవకాశమే లేదు. దానంతట అదే తొలగిపోతుంది. ఈ స్వరూపం మనోవాకతీతం. నెక్స్ట్ లైన్, మనోవాకతీతం. బ్యూటిఫుల్. మనస్సుకు వాకుకు అతీతం ఈ పరబ్రహ్మ స్వరూపం. మనసుకు అతీతం, వాకుకు అతీతం. ఎందుకని స్వామీజీ మనసుకు అతీతం? జమాషుదండి, ఎస్ నా చక్షుర్ గచ్చతి నా వాక్ గచ్చతి నో మనః కేనోపనిషత్. నా చక్షుర్ గచ్చతి, చక్షుః కన్ను అక్కడికి పోలేదు, పరమేశ్వరుడి దగ్గర కన్ను పోయి చేరలేదు. ఎందుకని? స్వరూపం. కన్ను ఎట్లా చూస్తుంది? కన్ను చూచే దృశ్యాన్ని. యదృశ్యం తన్నశ్యం, ఏదైతే కనిపిస్తుందో అది నశించిపోతుంది. కానీ పరమేశ్వరుడు నశించేటువంటి వాడు కాడు, కనుక కంటితో చూడలేము. నా చక్షుర్ గచ్చతి నా వాక్ గచ్చతి, వాక్ కూడా చేరలేదు. ఎందుకని? వాక్కు ఆది ఉన్నది, అంత్యం ఉన్నది. నో మనః, మనస్సు కూడా చేరలేదు. ఎందుకని? ఎన్ మనసా నమనుతే ఏ నాహుర్ మనోమతం. ఏ మనసు అయితే దాన్ని తెలుసుకోలేదో, ఏది ఉండడం వల్ల ఈ మనసు నడుస్తూ ఉందో, అది తమాషా, బ్యూటీ. చైతన్య జ్యోతిష అవభాషితస్య మనసహ మనన సామర్థ్యం. ఈ సందర్భంలోనే ఆచార్యుల వారి వ్యాఖ్యానం అది కేనోపనిషత్తులో. చైతన్య జ్యోతిష అవభాషితస్య, మనలో చైతన్యం ప్రకాశిస్తూ ఉంది కనుక మనసహ మనన సామర్థ్యం, ఆలోచించేటువంటి శక్తి మనసుకు ఉంది. కనుక చైతన్యం ఉంది, మనస్సు ఉంది, మనసు లేదు, చైతన్యం ఉంది. అవునా? మన అనుభవంలోనే ఉంది కదా. ఇప్పుడు మన మనసు పనిచేస్తూ ఉంది, ఎందుకంటే చైతన్యం ఉంది కనుక. మన దేహం తిరుగుతూ ఉంది, ఎందుకంటే చైతన్యం ఉంది కనుక. దేహం నాకు ఉంది, శవానికి కూడా ఉంది, కానీ శవం తిరగడం లేదు, నేను తిరుగుతున్నా. ఎందుకంటే నాలో చైతన్యం ఉంది, అక్కడ చైతన్యం లేదు. అట్లాగే నా మనసు పనిచేస్తూ ఉంది, ఎందుకంటే చైతన్యం ఉంది కనుక. దేహం పనిచేయడానికి చైతన్యం ఎట్లా అయితే ఉందో, మనసు పనిచేయడానికి కూడాను చైతన్యం అట్లాగే ఉంది. క్లియర్? చైతన్యం ఉంది, మనసు ఆలోచిస్తూ ఉంది. మనసు లేదు కానీ చైతన్యం ఉంది. ఎక్కడ? గాఢ నిద్రలో. క్లియర్? మన అనుభవమే. సుషుప్తిలో. సుషుప్తి కాలే సకలే విలీనే. కాబట్టి సుషుప్తిలో గాఢ నిద్రలో మనసే లయించిపోయింది, మనసు లేదు. అందువల్ల నిద్ర లేచిన తర్వాత చెప్తాడు, హాయిగా నిద్రపోయానండి. హాయిగా అంటే ఏంటి అని అన్నాం అనుకో, ఏమీ తెలియకుండా నిద్రపోయానంటాడు. అహం కిమపి నా జానామి సుఖేనమయ్యా నిద్రాను భూయాత్. నేను హాయిగా నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు అనేది ఎవరికి తెలిసింది? ఇప్పుడు మేలుకున్న తర్వాత చెప్తాడు. ఎందుకని? ఇక్కడ చెప్పే మనసు అక్కడ లేదు, అది మనసు లయించిపోయింది. అక్కడ మనసు లయించినా తానున్నాడు. కాబట్టి మనసు ఉంది, నేనున్నాను. మనసు లేదు, నేనుంటాను. కాబట్టి ఆ లేకుండా కొండ ఉంది, మట్టి ఉన్నాను. కొండ పోయింది, మట్టి ఉంటాను. క్లియర్? మనోవాగతీతం, మనోవాగతీతం. విశుద్ధం, విముక్తం.
రెండే పదాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. విశుద్ధం, కాబట్టి అటువంటి బ్రహ్మస్వరూపం శుద్ధం, ప్యూర్, ఎనఫ్ అలం, కానీ విశుద్ధం, వి అనే ఉపసర్గబడింది, ప్రిఫిక్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ విజ్ఞానం ఒక రాసింది శంకరాచార్య స్వామి, అందువల్ల జాగ్రత్తగా చెప్పాలి. విశుద్ధం, శుద్ధం అంటే పరిశుద్ధంగా ఉండేది, క్లీన్, ప్యూర్. విశుద్ధం, స్వామీజీ శుద్ధం అంటే సరిపోద్ది కదా, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ శుద్ధం సరిపోయింది. మరి శుద్ధ బ్రహ్మ అంటే సరిపోద్ది, విశుద్ధం ఏంటి స్వామీజీ? అది ఈ ప్రపంచంలో కూడా శుద్ధం అనేది మనకు తెలుసు పదం, పరిశుద్ధం అనే పదం మన దగ్గర ఉంది. ఇక్కడ పరిశుభ్రత అదంతా శుద్ధం, శుద్ధి చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ శుద్ధి చేసినా మళ్ళీ అశుద్ధం అవుతుండదు, అదే తమాష. అందువల్ల వాడాడు వి, విశేషణ ప్రిఫిక్స్ వాడడంలో ఉద్దేశం అది, ఉపసర్గ శుద్ధం. ఇప్పుడు చూడండి, స్నానం చేసాం, ఎందుకు శుద్ధి కదా. ఇప్పుడు స్నానం చేసి వచ్చాం అక్కడి నుంచి, మళ్ళీ పోయి స్నానం చేస్తాం, ఎందుకని అంత గొప్ప శరీరం. మళ్ళీ మధ్యాహ్నం చేస్తాం, మళ్ళీ సాయంత్రం చేస్తాం, అంటే మనం శుద్ధి చేస్తూనే ఉంటాము, అది మలిన పడతానే ఉంటుంది. ఇది తమాషదు. బట్టలు ఉండేవి వేసుకొని వచ్చాం, శుద్ధంగా ఉండే, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, పోయి మళ్ళీ ఉతుక్కుంటాం. కాబట్టి మనం శుద్ధి చేస్తూ ఉంటే మలిన పడతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మగారు చూడండి, రోజు చిమ్ముతారు, మళ్ళీ ఉదయం చిమ్ముతారు, సాయంత్రం చిమ్ముతారు, మళ్ళీ రేపు ఉదయం చిమ్ముతారు, మళ్ళీ ఎందుకంటే చిమ్ముతూ ఉంటారు, శుద్ధి చేస్తూ ఉంటారు, మళ్ళీ మలిన పడుతూనే ఉంటుంది. ఇది తమాషా ఈ ప్రపంచంలో. ఏది మనం శుద్ధి చేస్తూ ఉన్నా మళ్ళీ అది అశుద్ధమవుతూ ఉంటుంది. ఇది అట్లాంటి శుద్ధం కాదు, అశుద్ధం కానీ శుద్ధం.